नमो वेंकटेशाय ब्रह्मोत्सवाललो पद्मावती देवी आरव रोजु रात्रि गरुड वाहनंपै वेंचेस्तुंदि। गरुडुडु नित्य सूर्युललो अग्रेसरुडु। गरुडुनि रेंडु रेक्कलु ज्ञान वैराग्यालकु चिह्नालुगा संप्रदायज्ञुलु सन्नुतिस्तुन्नारु। गरुड मंत्रं भक्तुलकु कष्टाल्नि पोगोडुतुंदि। ईनाडु पद्मावती अम्मवारु गरुड वाहनंपै आसीनुरालै अनुग्रहिंचनुन्नारु। गरुड वाहन उत्सवानी प्रत्यक्ष प्रसारंलो वीक्षिंचंडि तरिंचंडि। पट दे कोलो बगन पदिले किटो गरुडनी नी वेक्किननु। पट पट दे कोलो बगन पदिले किटो गरुडनी नी वेक्किननु। किटो गरुडनी नी वेक्किननु। किटो गरुडनी नी वेक्किननु। किटो गरुडनी नी वेक्किननु। भेन्द्र प्रभणं वंदे मुनि समारंभाचार्य वंदे गुरुपरंपराणिमचुदाबुज रायण प्रणमामि मूर्धना भुजंधरेत्मजदाक्पयपट्टनाद हरे
भर्तुः वेङ्कटनायकस्य हृदये द्वेधा विधायात्मनो मूर्तिं शश्वदियं कृपामृतझरी श्रोतस्विनी भार्गवी उद्धर्तुं निखिलान् अगण्य विषमाम्भोवह्नि दग्धात्मन जन्तून् सन्निदधाति विश्वजननी पद्मावती रक्षतात्। ఆ పద్మావతీదేవి గరుడ వాహనంపై ఆసీన భంగిమలో దర్శనమిస్తూ ఉంటే ఆనంద కర్పూర నీరాజనాలను అర్చక స్వామి అమ్మవారికి అర్పిస్తూ ఉన్నారు. సమస్త లోకములు కూడా అమ్మవారి యొక్క కటాక్షమునకే అలా నిరీక్షిస్తూ అమ్మ మీ యొక్క సన్నిధిలో మంగళకరమైనటువంటి గరుడ సేవ జరుగుతూ ఉంటే మాకు ఎంతటి ఆనందం కలుగుతూ ఉన్నది. దివ్యమైనటువంటి ఆభరణములతో అనేక విలాసములతో అమ్మవారు వెలుగొందుతూ ఉన్నారు ఈ గరుడ సేవలో. అమ్మవారి పాదాలు గరుడు చక్కగా తన చేతులలో ఉంచుకుని ప్రదర్శిస్తూ ఉన్నారు. భక్తులందరూ ఆశ్రయించండి అని కల్పతరువు చిగురును అమ్మవారి పాదాలు తలపిస్తూ ఉన్నాయన్నారు అన్నమాచార్యులు. తరుణి పాదాలు కల్పతరువు చిగురు ఓడే పరగగా తన వెనుబలమంటాను గరిమ శ్రీ వెంకటేశు గైకొని పెండ్లాడి ఈమె సరవులాతని బోలే సరసుడంటాను. పద్మావతీదేవి పాద పద్మాలను కల్పతరువుగా నేడు భక్తకోటి సంభావిస్తూ కృతార్థులవుతూ ఉన్నారు. ఈ జగత్తులో లక్షణశక్తిగా ఉండే దేవి లక్ష్మీ, లక్ష్య రూపిణి లక్ష్మీ. ఈ జగత్తులో కార్యరూపంలో కారణ రూపంలో ఉండే శక్తి ఆ లక్ష్మీదేవత పద్మావతి. కలియుగంలో ధరాలోక వైకుంఠంలో అమ్మవారు ఇందరినీ అనుగ్రహిస్తూ ఉన్నది. మకర తోరణం కింద అమ్మవారు వివిధాభరణములను ధరించి గజపుష్పమాలికను అందుకుని గరుడ వాహనంపై దర్శనమిస్తూ ఉన్నది. తల్లి ముఖారవిందాన్ని దర్శించగానే చంద్రుణ్ణి దర్శించిన
సముద్రంలా భక్తులందరి మానసాంబోధులు ఉప్పొంగిపోతూ ఉన్నాయి. తన హృదయమంతా కూడా హరిత భరితమే అని తెలియజేయటానికి మహామేరు పచ్చన అమ్మవారు ధరించి ఉన్నారు. అలమేలు మంగమ్మ అనుగ్రహం వల్ల ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం అన్నీ కలుగుతూ ఉన్నాయి. సర్వరసస్వరూపిణి ఆ తల్లి, కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబుకంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. తల్లి, లోకంలో నీవు ఉన్న చోటు అన్నీ ఉంటాయి, కనుక సమస్త రసములతో ఆనందాదులతో వాళ్ళందరూ కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. అమ్మా, నీ పాదములను పట్టుకోలేని దౌర్భాగ్యం గనక వస్తే నీరసమే మిగులుతుంది. కలవాడు అనే శబ్దానికి లక్ష్మీదేవత అనుగ్రహం కలిగిన వాడు అని అర్థం. లేనివాడు అంటే తల్లి యొక్క దయకు పాత్రుడు కాడు అని అర్థం. కనుక అలాంటి అమ్మవారిని భావిస్తూ ఉన్నారు పలుకుతేనెల తల్లి యొక్క మందస్మితములైనటువంటి ఆ ముఖారవిందములో ఉండేటువంటి దివ్య కళలను వీక్షించినటువంటి వారికి అలక్ష్మి జన్మ జన్మాంతరముల్లో కూడా తొలగిపోతుంది. బహ్వంతరే మురజిత శ్రుతకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతుమే కమలాలయాయా. కౌస్తుభమణితో అలంకృతమైనటువంటి మురారి దహరాకాశంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలా ప్రకాశిస్తూ భగవంతుడకు శ్రీ మహావిష్ణువుకు కోరికలను సమకూర్చే కమలాలయ కడగంటి చూపుల మాల మాకు సమస్త మంగళాలని ప్రసాదించాలి అని చెప్పి ఆ కర్పూర నీరాజనములెత్తేటువంటి సమయంలో భక్తకోటి అమ్మను ప్రార్థిస్తూ ఉన్నారు. శ్రీనివాస ధర్మపత్ని కోరికలను అనుగ్రహించేటువంటి దివ్యస్వరూప అటువంటి అలమేలు మంగమ్మ పరతత్వమని గ్రహించి అందరూ ఆశ్రయించి తరిస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వారందరూ ఆ తల్లి యొక్క పద సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. గరుడి భాగ్యం మనందరికీ కలగాలనేటువంటి దాస్యభక్తిని స్ఫూర్తిగా అందుకుంటూ ఉన్నారు. లోకమాత పద్మప్రియ పద్మాలయ పద్మముఖి పద్మహస్తకు మంగళ నీరాజనం మనకు సకల శుభాలను అనుగ్రహిస్తుంది. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే, ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే, ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాద్యంతరహితం అనంతలక్ష్మీం సదాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. మహిమాన్వితాం శుద్ధ సిద్ధిదా రక్షాకృతిం జగల్లక్షణ విధాయినిం అక్షీణ మహిమాన్వితాం శుద్ధ సిద్ధిదా దీక్షితార్థ ప్రదాం దివ్య గుణ సంయుతో మోక్ష లక్ష్మీ మహాలక్ష్మీ హరి ప్రియ దీక్షితార్థ ప్రదాం దివ్య గుణ సంయుతో మోక్ష లక్ష్మీ లక్ష్మీం జగన్మాతరం భావయే, ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాదిలక్ష్మీం జగన్మాతరం భావయే, ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. గరుడధ్వజ సుందరి యొక్క దివ్య వైభవాన్ని కర్పూర నీరాజన కాంతుల మధ్య భక్తకోటి వీక్షిస్తూ ఉన్నారు. విశేషంగా అమ్మవారు లక్ష్మీహారం ఇత్యాది ఆభరణాల మధ్య శోభిల్లుతూ ఉన్నది.
ఆ పద్మ కాంతులతో విరాజిల్లేటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని మహాకవులు చక్కగా ఆవిష్కరించారు. తామరలన్న నీ వలపుదారికి దారియు తెన్నులేదు, పొందామర ఆమెమోము తెలితామర ఆయమ కన్నుదోయి, చందామర ఆమె కేలుగవ తామరలన్ మరలన్ జయించు కాంతామర వాహిని వికజ తామరసంబులు ఆమె కంజిగుల్. ఆ పద్మముఖి కాంతి స్వరూపాన్ని మహోన్నతంగా భావించి దర్శిస్తూ ఉన్నారు భక్తకోటి అంతా కూడా. నమోస్తు కాంత్యై కమలే క్షణాయై, నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదిభిరర్చితాయై, నమోస్తు నంద ఆత్మజవల్లభాయి. కాంతిస్వరూపిణి కమలేక్షణ సకల సంపత్స్వరూపిణి సమస్త దేవతల చేత కూడా ఆరాధన అందుకుంటూ ఉన్నది అలమేలు మంగమ్మ. మనలో ఉండేటువంటి బలాన్ని పెంపొందిస్తూ ఉన్నది, కీర్తిని అనుగ్రహిస్తూ ఉన్నది, ధైర్యాన్ని ముందు జాడ్యాన్ని పోగొడుతుంది ఆ లక్ష్మీదేవత. విశేషంగా తల్లిని గరుడ వాహనంపై వీక్షించినటువంటి వారు వేగాతి వేగంగా జీవనంలో అనేక మహాభాగ్యాలను పొందటానికి వారు తగినటువంటి ప్రాప్తిని పొందుతూ ఉన్నారు, అభ్యుదయాన్ని పొందుతూ ఉన్నారు. అమ్మవారి యొక్క దివ్య శక్తులు అనంతమైనటువంటివి. అందుకే విభూత్యై నమః అని కీర్తిస్తూ ఉన్నారు. అష్ట సిద్ధులు అమ్మవారి యొక్క విభూతులే. అవన్నీ అమ్మ గరుడ ధ్వజము వేదికగా చేసుకున్నటువంటి నేడు అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ గరుడ వాహనాధీశైనటువంటి కల్పవల్లి అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వం చాష్ట సిద్ధయ. అత్యంత సూక్ష్మమైన ఆకారాన్ని పొందటానికి అణిమ, అతిపెద్ద రూపానికి మహిమ, అత్యంత భారమైన దానికి గరిమ, అతి తేలికగా ఎగిరిపోవడానికి లఘిమ, సంకల్ప మాత్రం చేత పొందటాన్ని ప్రాప్తి, తలచిన వస్తువులు పొందటానికి ప్రాకామ్యం, తక్కిన వాళ్లపై అధికారం చేసేటువంటి శక్తి ఈశిత్వం, ఇలా అందరినీ తాను తలచినట్లు ప్రవర్తింపజేయడం వశిత్వం. ఇలాంటి అష్టసిద్ధులు ఐశ్వర్యదేవత అలమేలు మంగమ్మ అనుగ్రహం వల్ల భక్తులకు నేడు చేకూరుతూ ఉన్నాయి, దుఃఖాలను తొలగిస్తూ ఉన్నది. లోక శోక వినాశిని అయినటువంటి అలమేలు మంగమ్మ పరమ శుద్ధస్వరూపిణిగా గరుడ వాహనంపై అనుగ్రహం అనేటువంటిది ప్రసాదిస్తూ ఉన్నది. ఆ అభయ వరద హస్తాలతో ఉండేటువంటి చతుర్భుజ అయినటువంటి అలమేలు మంగమ్మ యొక్క ముఖారవిందాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉంటారో వారి హృదయమంతా కూడా విభూతిమయమైపోయి ఆనందమునకు అవధులుగా నిలుస్తుంది. అందుకే గరుడులో ఆ పరమ ప్రసన్నత ప్రతిఫలిస్తూ ఉన్నది. మణుల వెలుంగు దీప వనమాలికలై పొగడంద కంకణ కొణములు మేఖలావళుల ఘంటలు శ్రీ అలమేలు మంగకున్ ప్రణయ వినోద సంపదకు పాయక నీ కొనరించు పూజకై ప్రణుత నుత ప్రభావముల భాగ్యములైనవి వెంకటేశ్వర అన్నారు. అలమేలు మంగమ్మను అలా మధుర భక్తితో ఆశ్రయించి తరించినటువంటి కవి దిగ్గజములు ఎందరెందరో. అమ్మవారిని అలా అనన్య భక్తితో ఆశ్రయించి శరణాగతి మార్గంలో అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వారందరూ సమస్త విలాసాలని పొందుతారు. త్రిమూర్తుల సామర్థ్యము అమ్మవారి యొక్క అనుగ్రహమే అన్నారు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో. బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు హరుడు హరియించు భువనంబులు అవసరమున ఎందు సమకూరు వీరికి ఈ ప్రభావము ఈ కలుగంగా బట్టి కాక ఇందువదన. తల్లి బ్రహ్మ సృష్టిస్తూ ఉన్నాడు, విష్ణువు పరిపాలిస్తూ ఉన్నాడు, అలాగే రుద్రుడు సమయిస్తూ ఉన్నాడు, ఇది కనిపిస్తూ ఉన్నది. కానీ వారందరిలో ఉండేటువంటి సమాహారమైనటువంటి దివ్యశక్తి ఓ అలమేలు మంగ నీదే కదా అని చెప్పి పరమాత్ముడైనటువంటి హరి పట్టపురాణి వైభవాన్ని సన్నతిచ్చారు. అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఎప్పుడూ కూడా అలా భావించి ఆశ్రయిస్తూ ఉంటారు. గరుడిని వలె ఎవరైతే అమ్మ పాదములను హృదయంలో ఉంచుకుంటారో, నిరంతరము సేవిస్తూ ఉంటారో, వారి జీవితంలో సమస్త ఐశ్వర్యములు లభిస్తూ ఉంటాయి.
గరుడాద్రివేదాద్రి కలిమీపే గరుడాద్రివేదాద్రి కలిమీపే సిరులో సగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రి కలిమీపే సిరులో సగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రి కలిమీపే గరుడాద్రివేదాద్రి కలిమీపే జలధి పుట్టిన పద్మాలయీపే లాలిత శ్రీ నారసింహ లక్ష్మీపే పాల జలధి పుట్టిన పద్మాలయీపే లాలిత శ్రీ నారసింహ లక్ష్మీపే మేలిమి లోక మాతయై మించిన మగువాయిపే మేలిమి లోక మాతయై మించిన మగువాయిపే ఈ లీల లోకములేలే ఇందిరయిపే మేలిమి లోక మాతయై మించిన మగువాయిపే ఈ లీల లోకములేలే ఇందిరయిపే గరుడాద్రివేదాద్రి కలిమి உரநாள் உரமான மரமேலேந்தாய அமரர்கள் கலாண்டு நிறையா கடந்து அரணே மலர்ந்த வடித்து மடிப்பார் ஒக்கொக்க நாட்டி ராத்திரி సకలోన్నతుడైన ఖగేంద్రమూర్తిపై ఎక్కి వినోదలీల చెరియించుచు అయ్యలమేలు మంగ మోమక్కున చేర్చుచున్ బహువిహారములన్ వనవీధులం ప్రియంబెక్కువగా చలంగు విధమేమని చెప్పుదు వెంకటేశ్వర. గరుడ సేవలో అమ్మవారి యొక్క వైభవాన్ని దర్శించే అన్నమయ్య అద్భుతంగా సన్నుతించాడు. దేనినైనా వర్ణించవచ్చు కానీ స్వామి అనుగ్రహంతో అమ్మవారిని వర్ణించాలని పూనుకోవడం గొప్ప సాహసమని చెప్పి గొప్పగా ఆయన తెలియజేశాడు. గరుడు నేడు అమ్మవారికి వాహనమై మనందరికీ కూడా
అనేక విధములుగా అమ్మ ముందు ఎలా వినయంతో ఉండాలి, దాస్యభక్తితో ఉండాలి, ఎప్పుడూ కూడా అమ్మవారి ఆజ్ఞకు సన్నద్ధంగా ఉండాలి, ఇలాంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మహావేగుడు గరుడాళ్వార్లు, మహాబలుడు సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి, ఇంద్రాదుల్ని సరుకు గొనక అందరినీ జయించి అమృత భాండాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు, చేజిక్కినటువంటి అమృతాన్ని కూడా తిరస్కరించి జాత్యుచితమైన సర్పాలనే ఆహారంగా వరం పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి, ఈ నిస్వార్థత, మహాబలం, మహావేగం, ధైర్య స్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు అన్నీ గమనించినటువంటి లక్ష్మీ మనోహరుడు తన వాహనంగా చేసుకున్నాడు గరుడుణ్ణి. బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలఖిల్యులదయ వరపక్షి కులమునకు ఇంద్రుడై పరగిన యుద్ధతేజుడు ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదులన్ ఆరంగ మృంగిన ఘోర వీరుడు ఇభకచ్చపముల రోహిణి శాఖతో ఎత్తుకుని దివి బరచిన అనిలవేగి వీగి తన తల్లి దాస్యంబు నీగబూని తడయక అమృతంబు గొనిపోవ కడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడు అతడు నీకు అసాధ్యుండు శతమఖుండ. ఓ వంద యజ్ఞములు చేసినటువంటి దేవేంద్రుడా, నీకు కామగమనుడు, కామరూప సంపన్నుడు, మాతృభక్తి పరాయణుడు అమృతాన్ని పట్టుకుపోతూ ఉన్నాడు స్వర్గం నుంచి, ఆయనను నువ్వు జయించలేవు అని చెప్పి వాచస్పతి గరుడాళ్వార్ల యొక్క సద్గుణ గరిమను, మహాబల పరాక్రమ విశేషాలను అభివర్ణించాడు. ఇంద్రుడు దేవేంద్రుడు కావచ్చు, రెండవ పక్షీంద్రుడు ఈ గరుడాళ్వార్లు. సౌపర్ణాఖ్యానం విన్నవాళ్లకు అధిక సంపదలు కలుగుతాయి, పాపక్షయం ఏర్పడుతుంది, సర్పబాధలుండవు, రాక్షసుల వలన భయం తొలగిపోతుంది. ఆ గరుడిని వైభవాన్ని పారిజాతాపహరణంలో అంటారు. వజ్రంబునకు ఈక వయిచిన బలశాలి గజగచ్చపాసిన ఘాతకుండు జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమలాప్తు సారథి గారాభుతమ్ముండు కశ్యపకృత పుణ్యకర్మఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు అహి మృగయా వ్యసనాకులుండు మింటి పాళెంబులేర్చు ముక్కంటి తూపుగరి నిపాతిత రోహిణస్కందుడు అనిల మానసాతీత వేగ సంపద్ఘనుండు తార్క్షుడు ఏతించే దానవధ్వంసికడకు. గరుడుణ్ణి కశ్యపకృత పుణ్యకర్మఫలము అన్నారు. కశ్యప మహర్షి యొక్క సమస్తమైనటువంటి పుణ్యము, అది తపస్సు అయినప్పుడు ఆ తపస్సుకు జనించినటువంటి వాడే శ్రీ మహావిష్ణువుకు వాహనమయ్యాడు. ఆయనే నేనుడు మహాలక్ష్మీ స్వరూపిణి అయినటువంటి అలమేలు మంగమ్మకు కూడా వాహనమయ్యాడు. ఆ గరుడాళ్వార్లు శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం ఎంతో మహిమాపేతమైనటువంటి దివ్యమూర్తి. గుణవంతురాలు ఈ అలమేల్ మంగ మంగా కుటుకల దానికి కోరికే
ಮಾಡಿದ್ದರುಳಾದ Yeah.
विश्वस्यां विषि प्रविविशिवागं समीमहे सनोमन् तको हसः यस्येदं प्राणं निमिषत्यजेजधिगश्च जातं जनमानं च केवलं तं यक्किन्नाथितजाहवीभसव तको हसः इन्द्रस्य मन्ये प्रथमस्य प्रचेतसो वृत्रग्नस्तमुपमामुपागुः यो दासुरस्कृतोऽहवमुपगन्ता स न मुञ्चत्वगोहसः यः सङ्ग्रामन्नगतिदं वसीयुधेय पुष्टादिधगो यदि त्रयाणि सौमेन्द्रन्नाथितजाहवीभ्यसनोमुञ्च त्वगोहसः मन्वे वा मित्रावरुणातः सवित्तगो सत्यौजसा यगोहनायन्नुदेथे या राजा नगो सरथं याथवुक्राता नामुञ्च तमा यो वागो रथरुजिरस्मिः सत्यधर्मा मिथुश्चरं तमुपजाति दूषयन् सौमिमित्रा वरुणानाथितो जाहवीभितो न मुञ्चतमागसः वायस्त्वविदुर्विदधानि मन्महे या वात्मन्वद्विभृतो यौ च रक्षतः यौ विश्वस्य परिभूबभूवधुस्तौ न मुञ्चतमागसः वस्रेष्ठान आशिषो देवयो धर्मे अस्थिरन् सौमिवायगौ सवितारन्नाथितो जाहवीमितौ न मुञ्चतमागसः रथितमौरथीनामक्व ऊतये शुभङ्गमिष्ठो दुजमभिरस्वैः ययोर्वान् देव अनिशितमोजस्तानमुञ्चतमागसः यदयातं वहतगो सूर्यायास्त्रिचक्रेण सगो सदमिच्छमानो सौमि देवावश्विनौ नाथितो जाहवीमितौ न मुञ्चतमागसः यदा मन्वे अधिनो ब्रुवन्तु प्रेमा वाचं विश्वामवन्तु विश्वे आसूनुहुवे सुयमानूतजेते न मुञ्च त्वेन सह मायुधं वीडितगो सहस्वद्युयगो सर्ध पुतनाजिजुष्णो सौमि देवान्मरुतो नाथितो जाहवीमिते न मुञ्च त्वेन सह देवानां मन्वे अधिनो ब्रुवन्तु प्रेमा वाचं विश्वामवन्तु विश्वे आसनुहवे सुयमानूतजेते न मुञ्च त्वेन सह यदिदं माभिषोचति पौरुषे येन दैव्येन सौमि विश्वान् देवान्नाथितो जाहवीमितेन मुञ्चन् त्वेन सह अनुनाज्यानुमतरन्वितनुमते त्वं वै स्वानरो न ओत्या पृष्टाधिवि ये अप्रथेतामिथेभिराजाभिर्ये प्रतिष्ठे अभवता वसूनाम् तमिद्या वा पृथिवी नाथितो जाहवीमितेन मुञ्चतमगोहसः
क्षेत्रस्य पत्नी अधिना ब्रूयातम् स्तवमित्या वा पृथिवी न थिता जाहवीमितेन मुञ्चतमगोहसः यत्ते वयं पुरुषत्राय विट्ठा विद्वातु सच्चक्रम कच्चनागः कृधेष्वस्मादु अदितेरनागा व्येनागुंसि शिश्रथो विश्वगग्ने यथा हतद्वसव गौर्यञ्चित्पदिशित अमुञ्चदागयत्राः देवा त्वमस्मत्प्रमुञ्चा यगोः प्राता आर्यज्ञे प्रतरः प्रजापतिरकामगतमहानन्नादस्यामिति स एतावस्वमेधे महिमाना वपश्यते तावगृह्णीता ततो वै स महानन्नाद भवते यकामगेतमहानन्नादस्यामिति स एतावस्वमेधे महिगृह्णीता महानेवान्नादो भवति यजमानदेवत्या वै वपा राजा महिमा यद्वपां महिम्ना भयतः परियजति यजमानमेव राज्येन भगतः परिगृह्णाति पुरस्तात् स्वाहाकारा वा अन्ये देवाः उपरिष्टात् स्वाहाकारा अन्ये देवा एते स्व एव मेध्य उभये वरुध्यन्ते यद्वपां महिम्ना भयतः परिगजति तानेव भयान् प्रीणाति हरिः ॐ शुकब्रह्ममुनिध्येये सदा पूज्ये सनातन पद्मोद्भवे महालक्ष्मी प्रसन्ना भव मे सदा అగణిత మహిమలకు నిలయం పద్మసరోవరం. కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు స్వర్ణ కమలంలో అవతరించినటువంటి అలమేల్ మంగమ్మ గరుడ వాహనంపై దర్శనమిచ్చింది. దాస్యభక్తిని నేడు భక్తులు మహాఫలంగా పొందారు. కాలసర్పయోగం వల్ల కలిగే వంధ్యాది దోషాలు తొలగిపోయి సంతాన నష్టాది కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో విరాజిల్లుతారు. సమస్త ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. అమ్మవారి యొక్క మంగళకరమైనటువంటి దివ్య గరుడ సేవను వీక్షించినటువంటి వారు ఇహపార సమస్త సుఖ సంపదలను పొందేటువంటి దివ్య సమయం. अपराध चक्रवर्ती करुणे त्वं च गुणेषु सार्वभौमे विदुषी
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని శ్రీ పద్మావతి తాయారు అలంకరించి భక్తులను అనుగ్రహించిన అద్భుత దృశ్యాలను వీక్షించారు కదా. శ్రీనివాసుని పట్టపురాణి ఆశీర్వాదం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.